హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా కొద్ది రోజుల్లో గణేష్ ఫెస్టివల్ వస్తుంది కదండి, సో దానికోసం అనేసి నేను కర్నూలులో ఎకో ఫ్రెండ్లీ అంటే ప్యూర్గా చేసే మట్టి వినాయకులు ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ సేల్స్ చేస్తారనేసి నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను అన్నమాట. సో దీని అడ్రస్ వచ్చేసి నేను కింద స్క్రోల్ అయితే చేస్తాను, సో చూసేయండి. ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నంద్యాల చెక్ పోస్ట్ అండి, కర్నూలు డిస్ట్రిక్ట్లో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర కొత్తగా రిలయన్స్ డిజిటల్ పెట్టారు. దాని ఆపోజిట్లోనే కొంచెం పెద్ద ప్లేస్ అనేది ఉంది, ఆ ప్లేస్లో ఖాళీ ప్లేస్లో పెట్టారనమాట. చాలా రీజనబుల్గా ఉన్నాయండి, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, అండ్ దాంతోపాటు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన రేంజ్లోనే ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క వినాయకుడిని చూస్తే అంటే ఒకదానికి మించి ఇంకొకటి ఉన్నాయన్నమాట. సో మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి ఒక్కసారి మీరు అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా ఉన్నాయనేసి నేను టోటల్గా వీడియో అంతా తీసుకొని వచ్చాను మీకోసం అనేసి. ఎందుకంటే కొంతమందికి అంత అంటే ఎప్పుడు పెట్టే వాళ్ళకైతే తెలుస్తాయి ఎక్కడెక్కడ సేల్స్ చేస్తారు, ఎక్కడెక్కడ అమ్ముతారు, ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి, ఎక్కడ పిఓపి అనేవి ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేసి ఉంటాయనేసి అందరికి తెలుసు. కానీ కొంతమందికి అంటే ఇయర్లీ కొంచెం కొత్త కొత్తగా పెడుతుంటారు కదా, వాళ్ళకి ఎవరికి ఐడియా ఉండదు కదా. సో దానికోసం అనేసి వాళ్ళందరి కోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే తీసుకొని వచ్చాను. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం లేదండి, ఓకే ఒక లైక్ ఇవ్వండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హిట్ చేస్తేనే నేను నెక్స్ట్ మీకు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయన్నమాట. సో వీడియో అయితే చివరి ఎండింగ్ వరకు చూడండి. చాలా సైజెస్ ఉన్నాయండి, 1 ఫీట్ నుంచి ఉన్నాయి, 1 ఫీట్ నుంచి ఒక 15 to 20 ఫీట్ వరకు ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయన్నమాట. ఫేస్ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. సో మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేసి. సో నేను పక్కన కూడా మధ్యలో నేను ఆ పిక్స్ కూడా ఒరిజినల్ పిక్స్ కూడా నేను వెళ్ళి తీసినవి నేను యాడ్ చేస్తాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అర్థమవుతా మీరు మీకు ఈ వినాయకులు మొత్తం ఏమైనా కావాలి అంటే మీరు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అయితే మీకు అన్నీ తెలుస్తాయన్నమాట. అండ్ దీంతోపాటు మామూలుగా ఇంట్లో పెట్టుకోవడానికి చాలా చిన్న చిన్న వినాయకులు అనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఫెస్టివల్ రోజు. సో అలా కూడా మీకు కావాలి అంటే ఇంకా వేరే వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయండి, నేను వాళ్ళ కాంటాక్ట్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ అయితే మీకు ఇస్తాను. సో మీకు ఎవరికైతే కావాలి ఏంటి అనేసి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే మాత్రం మీకు మంచి మంచి డిజైన్స్ ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ వినాయకులు అనేవి మీకు దొరుకుతాయండి. కర్నూలు అయితే ఇది చాలా ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారు వీళ్ళు, కొత్తగా అయితే పెట్టిన వాళ్ళైతే ఏం కాదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది ఎలాంటి వినాయకులు పెట్టాలి ఏంటి ఏం లేదనేసి. వాళ్ళు అంటే పిఓపి అసలు ప్రిఫర్ అనేది చేయరండి, ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ ప్యూర్ మట్టితో చేసిన వినాయకులు మాత్రమే వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో అలా ప్రిఫర్ చేసి వాళ్ళు సొంతంగా తయారు చేసినవి కొన్ని ఉంటాయి, కొన్ని నార్మల్గా వేరే చోటు నుంచి తెచ్చి సేల్స్ చేసేవి కూడా ఉంటాయి. సో అలా కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా, మీకు కావాలంటే మీ ఎదురుగా చేసి ఇవ్వాలి అంటే కూడా అలా కూడా చేసి ఇస్తారు కొందరు. సో అలా మీకు వాళ్ళ కాంటాక్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఆ కాంటాక్ట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కావాలంటే వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విధంగా కావాలనేసి మీరు తీసుకోవచ్చు అనమాట. డిజైన్స్ అయితే మీకు కళ్ళకి అసలు చూస్తే మీకు అర్థమవుతుందండి, చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. నేను వెళ్ళి డైరెక్ట్గా చూశాను అంటే మాకు ఎవ్రీ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో పెట్టాను మీకు, మీరు ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా సేమ్ అన్నమాట, వాళ్ళు కూడా తయారు చేస్తారు. సో వాళ్ళ కాంటాక్ట్స్ అండ్ ఇది కొత్త ప్లేస్ అనమాట, వీళ్ళ కాంటాక్ట్స్ కూడా నేను అందరివి నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అందరినీ కన్సల్ట్ అయ్యి మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం కంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా చూసి వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ అయితే మీకు అన్ని వివరంగా డీటెయిల్గా మొత్తం తెలుస్తుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ వీడియో ఓన్లీ జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి, తెలియని వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో వెళ్ళి తీసుకొని వచ్చానమాట. సో అంతే అండి. సో వీడియో చివరి వరకు అయితే చూడడం అసలు మర్చిపోద్దండి, కంటిన్యూ చేయండి వీడియో చూడడం అయితే.